ஸ்பெஷல் ஷோ கார்ஸ் அண்ட் பைக்ஸ். ఈ వారం కార్స్ అండ్ బైక్స్ లో మనం తెలుసుకోబోతున్నాం జర్మనీ కంపెనీకి చెందినటువంటి ఫోక్స్ వ్యాగన్ గురించి. మరి ఫోక్స్ వ్యాగన్ అంటే సేఫ్టీకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్ గా లాంచ్ అయిన ఫోక్స్ వ్యాగన్ వెంటో ఆటోమేటిక్ డీజిల్ వెర్షన్ గురించి ఈ వారం మన కార్స్ అండ్ బైక్స్ లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నాం టఫీ బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ఫోక్స్ వ్యాగన్ న్యూ వెర్షన్ వెంటో. మరి ఈ కార్ మనకి 5 కలర్స్ లో అవైలబిలిటీ ఉంటుంది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రౌన్ కలర్ లో చాలా డీసెంట్ గా లగ్జరీ లుక్ తో మనం అట్రాక్ట్ చేస్తున్న వెంటో గురించి. సో ఇప్పుడు దీని ఎక్స్టీరియర్ చూద్దాం, ఏవేమి మోడిఫికేషన్స్ ఉన్నాయి, ఎంత బాగా డిజైన్ చేశారో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ట్రోఫీ బ్రౌన్ కలర్ లో అట్రాక్ట్ చేస్తున్న వెంటో. సో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది బంపర్ చాలా స్లీక్ గా డిజైన్ చేశారు. ఇందులో మనకి అట్రాక్ కనిపిస్తుంది, మనకి జ్యూయల్ గ్రిల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్రంట్ లో మనకి వోక్స్ వ్యాగన్ లోగో కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది క్రోమ్ ఫినిషింగ్ తో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే జ్యూయల్ బీమ్ హెడ్ ల్యాంప్స్ ను ఆఫర్ చేశారు, ఎందుకంటే లైట్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాగే కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెంటోలో మనకి 15 inches ఎలో వీల్ ని ఆఫర్ చేయడం జరిగింది. మన అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్ కూడా ఇచ్చారు. ఇందులో మనకి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. వెళ్ళి చూస్తున్నారు కదా టోఫీ బ్రౌన్ కలర్ లో చాలా స్పేషియస్ గా చాలా పెద్ద లెంత్ కార్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఫోక్స్ వ్యాగన్ లో మనకు ముఖ్యంగా కావాల్సింది సేఫ్టీ. సో మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా సరే బిల్డ్ క్వాలిటీ బాడీ కాబట్టి బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే బాడీ చూసారు కదా, ఫోక్స్ వ్యాగన్ అంటేనే స్పేషియస్ అండ్ లగ్జరీ కార్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే కనుక టెయిల్ ల్యాంప్స్ చూసారా రెడ్ అండ్ వైట్ కలర్ లో ఆఫర్ చేయడం జరిగింది. ఏ కార్ తీసుకున్నా గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనకి 165 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో ఏ వెహికల్ కన్నా బూట్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ వెహికల్ కి బూట్ స్పేస్ ఎలా ఉందో చూద్దాం. వెల్ చూసారు కదా చాలా ఎక్కువ ఆఫర్ చేశారు. మొత్తానికి కార్ ఎంత స్పేషియస్ గా ఉందో బూట్ స్పేస్ కూడా అంత స్పేషియస్ గా ఇచ్చారు. వెల్ చూసారు కదా చాలా స్పేషియస్ గా ఉంది. సో ఒక ఫ్యామిలీతో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎంత లగేజ్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది ఆటోమేటిక్ వెర్షన్, కీలెస్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ డిక్కీ ఓపెన్ చేద్దాం. చూసారా ఆటోమేటిక్ గా దానంతట అదే ఓపెన్ అయిపోతుంది. సో అలాగే దీంతో మనం విండోస్ ను కూడా అప్ అండ్ డౌన్ కంటే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, అది చూద్దాం. సో మరి కొంచెం దూరంలో నుంచి కూడా మనం గ్లాసెస్ ని క్లోజ్ చేసేసుకోవచ్చు, అలాగే ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి ఇది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో చూసారు కదా మన ప్రమేయం లేకుండానే గ్లాసెస్ అలా ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం. నైస్ ఫీచర్స్ కదా. సో ఇలాంటివి కొన్ని లిమిటెడ్ కార్స్ కి ఆఫర్ చేస్తారు. సో మరి తక్కువ ప్రైస్ లో ఇన్ని ఫీచర్స్ తో ఈ వెంటోని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఎక్స్టీరియర్ పార్ట్ అంతా చూసాం కదా, ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం ఎలా డిజైన్ చేస్తారు. ఇంటీరియర్ చూస్తున్నాం, చూసారు కదా ఇక్కడ మనకి రేర్ ఏసీ వెంట్స్ విత్ సిల్వర్ ఫినిషింగ్ తో ఆఫర్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇన్ఫోటైన్ సిస్టమ్ అనేది వెరీ క్లియర్ గా ఉంది. ఇక్కడ మనము ఫోన్ ఆపరేట్ చేసుకోవచ్చు, అలాగే బ్లూటూత్, అలాగే ఆక్షన్, ప్రతిదానికి కూడా మనం ఫోన్ కూడా కనెక్ట్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం స్టీరింగ్ చూసుకోవచ్చు, స్టీరింగ్ మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ని ఆఫర్ చేశారు. సో స్టీరింగ్ మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఒకసారి చూద్దాం. సో ఈ రకంగా మనం స్టీరింగ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైడ్ కంటే సైడ్ కి, కింద కంటే కిందకి అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుని లాక్ చేసుకుంటే కనుక మనం కంఫర్టబుల్గా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. అలాగే మనం హెడ్ ల్యాంప్స్ ని కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు, అలాగే డోర్ మిర్రర్స్ ని కూడా, అంటే
సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, వాటిని ఇది ఒక్క బటన్తో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే అన్ని మిర్రర్స్ని కూడా ఒకే బటన్తో లాక్ చేయొచ్చు, ఒకే బటన్తో ఓపెన్ చేయొచ్చు. ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ చూద్దాం. ఇప్పుడు చాలా కార్లకు మనం గ్లాస్ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు చిన్నపిల్లల హ్యాండ్ కట్ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇందులో ఒక మంచి సిస్టమ్ని మనకు ఆఫర్ చేశారు, అది చూద్దాం. సో ఇప్పుడు గ్లాస్ మనం డౌన్ చేస్తున్నాం. సో ఎవరైనా చిన్నపిల్లలు చేయిలా పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా అది దానికంత అదే కిందకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక మంచి సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం రెంటు యొక్క సేఫ్టీ గురించి మాట్లాడుకోవాలంటే కనుక డ్రైవర్తో పాటు కో ప్యాసింజర్కి కూడా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ని ఆఫర్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇందులో మనం గమనించాల్సింది యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆఫర్ చేశారు. సో ఒక స్పేషియస్ లగ్జరీ కార్ అని చెప్పుకోవచ్చు వెంటో. సో దీని ప్రైస్ వచ్చేసి 30 lakhs ఆన్ రోడ్. మరి మైలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఈ కార్ ఇచ్చే మైలేజ్ 20.5 పర్ లీటర్. వెంటో గురించి అందరికీ తెలుసండి. సో మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి దీని ఆటోమేటిక్ డీజిల్ వెర్షన్ని ఈ వెంటోని లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పుకోవచ్చు. మంచి పికప్ వెహికల్, వోక్స్ వ్యాగన్ వెహికల్స్ అంటేనే మంచి పికప్తో దూసుకెళ్ళిపోతూ ఉంటాయి. సో మరి కొన్నాళ్ళుగా మార్కెట్లో వెంటో వెహికల్స్కి సర్వీసింగ్ సెంటర్స్ లేవు అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉండేవాళ్ళు. సో హైదరాబాద్లోని మనకి 3 సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే స్పేర్ స్పాట్స్ తీసుకోవడానికి కూడా కాస్ట్ ఎక్కువ అని ఫీల్ అయ్యేవారు, బట్ ఇండియాలోనే కంపెనీ కూడా ఉంది ఈ స్పేర్ స్పాట్కి సంబంధించి. సో పర్ఫార్మెన్స్ వైజ్గా, సెక్యూర్ వైజ్గా, లో మెయింటెనెన్స్లో, తక్కువ ప్రైస్లో సెక్యూర్డ్ వెహికల్ కావాలనుకుంటే మనం ఫోక్స్ వ్యాగన్ వెంటోని ఈ ఆటోమేటిక్ డీజిల్ వెర్షన్ మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు చూసారు కదా ఫోక్స్ వ్యాగన్ వెంటో ఆటోమేటిక్ డీజిల్ వెర్షన్ గురించి. నెక్స్ట్ మన రైట్ సెగ్మెంట్ లో మార్కెట్ లో కొత్తగా లాంచ్ అయిన 2-వీలర్ బైక్ గురించి తెలుసుకుందాం. బట్ తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.